ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మెయిన్ 2022 ఏడవ తారీఖు కీర్తన రాసిన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. తన అతిక్రమములను పరిహారము నందునవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తము నందునవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషనని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పరిశుద్ధమైన యెహోవా తండ్రి ఈ మాట సెలవిచ్చి ఉన్నారు. మనము అతిక్రమములను పరిహారము నొందాలి. దేవుని యందు మనము విధేయులై ఆయన చిత్త ప్రకారము మనము మన పాపములను కడిగివేసుకుని ఆయన యందు నిర్దోషని ఎంచబడిన వారము, ఆత్మలో కపటలేని వారము ధన్యులు అవుతాము. దేవుని యందు విధేయులు కలిగి మన పాపములను మన ప్రాయశ్చిత్తమును కడుక్కుని ఎడల, మన హృదయంలో పాపమును దోషమును లేని ఎడల దేవుని యందు మనము ఎంతగానో విధేయులమై ఉంటాము. మనము దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలంటే మన అతిక్రమములను మన పాపములను మన నిర్దోషములను మనము దేవుని ఎదుట మరి ఒప్పుకునవలను. దేవుని ఎదుట మనము ప్రాయశ్చిత్తము పడవలను. దేవుని యందు విధేయతలు కలిగి దేవుని ప్రేమలో నడవాలని, అలాగే దేవుని యందు భయభక్తితో జీవించాలని కోరుకుంటూ దేవుని సువార్తలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.